ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य बुद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। వృశ్చిక రాశి వారికి జూన్ మాసములో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఈ రాశి స్త్రీ పురుషులకు వ్యాపారవేత్తలకు అలాగే అన్ని రంగముల ఉన్నటువంటి వారికి కూడా చాలా యోగతంతో కూడుకున్నటువంటి కాలముగా చెప్పవచ్చు। ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ప్రతి ఒక్క వ్యాపారములోనూ అధిక ధనలాభం చేకూరుతుంది। ధనాభివృద్ధితో కూడినటువంటి పనులను ప్రారంభం చేస్తారు। ఎంత కష్టం చేసినటువంటి వారికి తగిన ఫలితము సాధించగలుగుతారు। కుటుంబములో విందులు వినోదాలతో కూడినటువంటి సంతోషకరమైనటువంటి ప్రయత్నాలలో పాల్గొంటారు। అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు। భార్యాభర్తల మధ్య ఐక్యతా లోపముతో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి వీరిద్దరూ కూడా అన్యోన్యతతో దాంపత్య జీవితాన్ని సాధిస్తారు। అలాగే సంతానము లేని వారికి తప్పక పుత్ర ప్రాప్తి సంతానం కలుగుతుంది। పుత్ర సంతానాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు ఈ మాసంలో ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా పుత్ర ప్రాప్తి సంతానాన్ని పొందగలుగుతారు। అలాగే మీ యొక్క గృహాలు కొనుగోలు చేయటం ద్వారా శిరాస్తులను సాధిస్తారు। నూతన గృహాలను సాధించడం ద్వారా శిరాస్తులను కూడబెడతారు। సమాజంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను గడించి 10 మందికి పరోపకారంగా సహాయపడతారు। మీ యొక్క తెలివితేటలకు ఎంతటి వారైనను మీ యొక్క సహాయం కొరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది। అలాగే ధనాన్ని 10 మందికి అప్పు రూపేణా అందిస్తారు। మీ యొక్క వ్యాపారాలలో బిజినెస్లలో పూర్తిగా ధనాదాయంతో కూడినటువంటి పనులు చేసినప్పటికీ మీ పేరు ప్రఖ్యాతలు ఎనలేని కీర్తిని గడిస్తాయి। అలాగే వివాహం కాని వారికి తప్పక ఈ మాసంలో వివాహం జరుగుతుంది। అదే విధంగా విదేశీ యానము గురించి వీసా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థినులు ఉద్యోగస్తులు తప్పక ఈ మాసంలో వీసాలు అనుకూలంగా వచ్చి విదేశీ ప్రయాణాన్ని చేస్తారు। నిరుద్యోగులకు తప్పక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది। అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేటటువంటి వారికి ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలు ఏర్పడతాయి। వ్యాపారదారులకు పంట అధికంగా పండి మంచి ధరతో లభించినటువంటి ఆదాయాన్ని గడిస్తారు। తద్వారా కుటుంబముల శుభకార్యములు పూర్తి చేస్తారు। లోగడ చేసినటువంటి అప్పులను పూర్తిగా వైదొలిగించుకొని వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు। దైవ దర్శనాలను పాల్గొంటారు। విందులు వినోదాలను మీ యొక్క బంధువుల ఇళ్లలో నూతన కార్యక్రమాలకు హాజరవుతారు। అలాగే మీ శక్తి కొలది 10 మందికి ఉపకారంగా చేసేటటువంటి శక్తిని భగవంతుడు మీకు అందిస్తాడు। అలాగే విద్యార్థులకు మంచి చదువు విషయంలో మంచి ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తారు। అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంట్రన్స్ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులకు మంచి యోగదాయకమైన సమయంగా చెప్పవచ్చు। మీ కృషికి తగినటువంటి ఫలితాన్ని సాధిస్తారు। అలాగే మీరు కోరినటువంటి ర్యాంకులతో మంచి కాలేజీలో సీట్లు సంపాదించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది। అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లక్షలు గడిస్తారు। అలాగే బిల్డర్స్ కు, కాంట్రాక్ట్ వ్యాపారులకు, గృహ నిర్మాణ పనులు చేసేటువంటి వారికి కూడా లక్షలలో ఆదాయాన్ని గడిస్తారు। వీరికి ఉన్నటువంటి పనులలో మంచి కీర్తిని గ్రహించి 10 మందిలో ఉన్నతమైన స్థాయిలో ఎదుగుదల అవుతారు। అలాగే రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది। కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి నూతన గృహాలు అలాగే ఫ్లాట్లు కొనుగోలు చేస్తారు। నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు। జాయింట్ వ్యాపారాలు విడిపోయి సొంత వ్యాపారాలను ప్రారంభిస్తారు। అలాగే వెండి బంగారు వ్యాపారులకు మంచి అనుకూలంగా లాభాలతో కూడినటువంటి వ్యాపారం నడుస్తుంది। సినీ రంగంలో చేసేటటువంటి వారికి, గాయని గాయకులకి, అలాగే రచయితలకి, దర్శకులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి మీ శ్రమకు తగిలిన ఫలితాన్ని సాధిస్తారు। తప్పక మీకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ లెక్క మీ జీవితానికి ఏర్పడుతుంది। తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఎనలేని కీర్తిని గడిస్తారు। అలాగే స్త్రీలకు, ఏ వ్యాపారం చేసేటువంటి స్త్రీలకైనా ఈ నెల చాలా ఉపయోగదాయకంగా చాలా కలిసి వస్తుంది। ధనపరంగా కుటుంబిషన్ చేసేవారికి, అలాగే వస్త్ర వ్యాపారులకు, ఇంకా అనేకమైనటువంటి వ్యాపార చేసే స్త్రీలకు
మంచి ఆదాయాన్ని గడించి వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు ఇంతకు మునుపు ఏవైతే చేయాలని ఆశిస్తున్నారో వాటిని తప్పక సాధిస్తారు. ఈ యొక్క మొత్తం మీద ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అనే విధముగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కొంత శత్రు బాధలు, గృహదోషమైనటువంటి సంబంధమైనటువంటి బాధలు, అలాగే గ్రహ బాధలు, నరదృష్టి సమస్యలు కూడా మధ్యలో మీ యొక్క ఎదుగుదల వలన ఎదుటివారి ద్వారాగా మీ పైనటువంటి యొక్క నరదృష్టి, నరయోడుపు, నరఘోష అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్యలకు ఒక చిన్న పరిష్కారాన్ని తెలియజేస్తాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి బుధవారము, అలా 5 వారములు ప్రతి బుధవారము కూడా తలస్నానము చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క దేవస్థానములో, ఒకవేళ దేవస్థానము లేని వారు మన గృహములోనైనా సరే, ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క పటము ముందు 3 తమలపాకులను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ ఒక్క 3 తమలపాకులను వరుసగా ఒకదాని పక్కన ఒకటి పేర్చి అందులో శ్రీ విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి అరటి పండ్లు, అలాగే బెల్లము, అలాగే పచ్చి గరిక, గరిక అంటే తెలుసు కదా, పచ్చి గడ్డి ఉంటుంది కదా అది, ఈ 3 ఈ యొక్క 3 తమలపాకుల మీద ఆ ఒక విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే ఆ మహానుభావుడిని మనసారా ప్రార్థించండి. మీకున్నటువంటి నరదోష బాధలు కానీ, గ్రహదోష బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యంతో కూడినటువంటి సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలున్నా పూర్తిగా వైదొలిగిపోయి మీరు కోరిన ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని చేయండి, తద్వారాగా మంచి ఫలితాలను పొందాలని ఆకాంక్షిస్తూ, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క 1 నంబర్ని సంప్రదించండి. మీ యొక్క సమస్యలకు పూర్తి, ధర్మ సందేహాలకు పూర్తి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.